సో ఫ్రెండ్స్ ఇది టైమ్ అండ్ వర్క్ లో భాగంగా ఇది 4th క్లాస్ అండి. ఆల్రెడీ 1st 2nd 3rd క్లాస్ లో ఎవరైతే చూడలేదో వాళ్ళు ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు అన్నమాట. ఓకే, సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే ఇది 4th వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్, 5గురు పురుషులు ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 3 స్త్రీలు ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా ఒక పురుషుడు ఒక స్త్రీ 8 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. సార్ 5 మంది మేల్ క్యాండిడేట్స్ 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. అదే వర్క్ను 3 ఫీమేల్ క్యాండిడేట్స్ 20 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక మేల్ క్యాండిడేట్ ప్లస్ ఒక ఫీమేల్ క్యాండిడేట్ ఎన్ని రోజుల్లో మనం కంప్లీట్ చేస్తారని అడుగుతున్నారు. సార్ ఇక్కడ చూడండి, 5 మేల్ క్యాండిడేట్స్ 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఓకే, అదేవిధంగా 3 ఫీమేల్ క్యాండిడేట్స్ 20 డేస్లో కంప్లీట్ చేస్తారు. సార్ సేమ్ వర్క్ కాబట్టి వీళ్ళిద్దరు చేసేటువంటి వర్క్ అనేది సమానం కాబట్టి వీళ్ళిద్దరిని ఈక్వల్లో రాశాను. ఓకే, సో 5 మేల్ క్యాండిడేట్స్ 6 డేస్లో 3 ఫీమేల్ క్యాండిడేట్స్ 20 డేస్లో ఒకే వర్క్ చేస్తారు కాబట్టి ఇద్దరు సమానంగా చేసినట్లే వర్క్. సో వాళ్ళు ముందు చేసిన వర్క్ చేసే సంబంధం లేదు, వర్క్ మాత్రం ఈక్వల్గా చేసినట్లే. ఓకేనా, సో కాబట్టి వాళ్ళని ఈక్వల్లో రాశాను. 5 6 ఎంత అవుతుంది, సో ఇక్కడ మీకు వీలైతే కొట్టేయడండి. 5 1 5 4 కొట్టేయచ్చు. ఓకేనా, 3 1 3 2 కొట్టేయచ్చు. కొట్టేసి ఏముంది, 2 males equal to 4 ఫీమేల్స్. సో ఇక్కడ కొట్టేసినట్లయితే 2 1 2 2 కొట్టేస్తే 1 male equal to 2 ఫీమేల్స్కి సమానం. ఓకేనా, 1 male equal to 2 ఫీమేల్స్కి సమానం. మనకి ఏమన్నాడు, 1 male 1 female, 1 మహిళ 1 పురుషుడు చేసేటువంటి వర్క్ కావాలన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనము ఇక్కడ 1 male plus 1 female. ఓకేనా, సో ఇక్కడ 1 మేల్ బదులు మనం ఏం రాయొచ్చు, 2 ఫీమేల్స్ అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. సో 2 females plus 1 female ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 ఫీమేల్స్ అవుతుంది. సో ఈ 3 ఫీమేల్స్ వర్క్ మనకి ఎవరికి సమానం అవుతుంది అంటే ఇక్కడ వీళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తున్నారు, ఫీమేల్స్ మొత్తము 20 డేస్లో చేస్తున్నారు. ఓకేనా, ఎంతమంది, 3 చేయడం జరుగుతుంది. సో 3 females equal to మనకు 20 into 3కి సమానం. సో ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. 1 female equal to మనకి ఏం రావడం జరుగుతుంది, 20. సో ఈ 20 అనేది ఎవరిని చూపిస్తుందంటే 1 మేల్ మరియు 1 ఫీమేల్ చేసేటువంటి వర్క్ను సూచించడం జరుగుతుంది. ఓకేనా, 1 మేల్ 1 ఫీమేల్ చేసేటువంటి వర్క్ ఎంత అంటే 20 డేస్. 1 male plus 1 ఫీమేల్ ఎన్ని రోజులు వేస్తారు, 20 డేస్లో వేస్తారు. 20 డేస్లో ఈ వర్క్ చేస్తారు. ఓకేనా, సో ఒకవేళ ఇది అర్థం కాలేదనుకోండి ఇంకో ప్యాటర్న్లో చూడండి. సార్ ఇక్కడ మేల్స్ 5 మేల్స్ 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ 1 ఫీమేల్స్ అయితేనేమో 3 20 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో 5 6 30 మేల్స్ అనేది 1/30 డేస్లో కంప్లీట్ చేస్తే ఫీమేల్స్ అనేది మనకు 1/60 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, 1/60. సో ఈ రెండింటిని కలపడమే. సో కాసాకి ఎంత రావడం జరుగుతుంది, మనకు కాసాకి తీసినట్లయితే 60 రావడం జరుగుతుంది. సో ఇక్కడ 2 plus 1 that is equal to 3. 3/60 అంటే 20. సో 1/20 వీళ్ళు చేసేటువంటి 1 డే వర్క్ ఎంత, 1/20. టోటల్ వర్క్ ఎప్పుడు చేస్తారు, 20 డేస్లో కంప్లీట్ చేస్తారు. 20 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఓకేనా, సో మీరు ఈ మెథడే ఫాలో కాండి. ఫస్ట్ వాళ్ళని ఈక్వల్ చేయండి, ఈక్వల్ చేసిన తర్వాత వాల్యూ సబ్స్ట్రాక్ట్ దాంట్లో నింపడమే, అంతే. ఈజీ వర్క్, ఈజీ మెథడ్. ఓకేనా, పైన చెప్పింది ఈజీ మెథడ్, ఇది మీకు ఏ దానికైనా పనికొస్తుంది. ఓకే, నెక్స్ట్. సరే ఇక్కడ చూడండి, 5 పురుషులు ఒక పనిని 4 రోజుల్లో చేస్తారు. 8 మంది మహిళలు అదే పనిని 3 రోజుల్లో చేస్తారు. ఒకవేళ అదే పనిని 10 మంది బాయ్స్ అయితేనేమో 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఏమంటుండో, 1 బాలుడు 1 పురుషుడు 1 స్త్రీ అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది మనకు అడగడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ముందుగా మనము దీన్ని 2 ప్యాటర్న్స్ చేయొచ్చు. సో ఫస్ట్గా మనం చూసినట్లయితే ఏమన్నాడు, 5 మేల్ క్యాండిడేట్స్ అయితే మనకు 4 డేస్లో చేస్తారు. ఓకే, 8 మంది ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మనకు 3 డేస్లో వేస్తారు. ఓకే, 10 మంది బాయ్స్ అయితే మనకి ఎన్ని రోజులు వేస్తారు, 6 డేస్లో వేస్తారు. సో that is equal to ఏం రాయొచ్చు, 5 ఏదంటే 1/20 అని రాసుకోవచ్చు. వీళ్ళను అంటే 20, ఇది 20 రావడం జరుగుతుంది. ఇది 3 × 24 రావడం జరుగుతుంది. సో 10 into 4 అంటే బాయ్స్, 10 into 6 అంటే ఎంత వస్తుంది, బాయ్స్ 60 రావడం జరుగుతుంది. ఏమన్నాడు, 1 మేల్ 1 స్త్రీ ఎంత చేస్తారన్నాడు. సో 1/20 plus 1 బాయ్ అంటే, సో 1 బాయ్ అన్నాడు. 1 బాయ్ అంటే 1/60. ఓకే, 1/3 అంటే 1/24. ఓకేనా, సో ఈ మూడింటిని కలపడమే. సో కాసాకు తీయండి, కాసాకు 120 రావడం జరుగుతుంది. సో 20 అంటే మనకి ఎంత వస్తుంది, 26 × 126, 62 × 120 కాబట్టి 2 + 24 అంటే 24 అంటే 4 5లు. సో 5. ఓకే, that is equal to ఏమొస్తుంది, 6 × 2 6 × 5 11 + 2 13 13/120. ఈ 13/120 అనేది 1 డేలో వర్క్ అనమాట. సో ఇప్పుడు మొత్తం వర్క్ అంటే ఏమొస్తుంది, 120/13. 120/13 అంటే ఏం రాయొచ్చు, 9 3/13 అని రాయొచ్చు. 9 3/13 డేస్లో వీళ్ళు మొత్తం వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో లేదా దీన్ని మనం ఇంకోలాగా కూడా వేయచ్చు. సో ఇంకో విధంగా ఎలా చేస్తామనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇది ఫస్ట్ ప్యాటర్న్. సో సెకండ్ ప్యాటర్న్ ఎలా చేస్తామంటే, సో ఇది తీసేస్తాం సార్ ఇది. సో ఇది ఫస్ట్ ప్యాటర్న్ ఓకేనా, ఈ విధంగా చేయొచ్చు. లేదా ఇదేని మనం ఫస్ట్ చెప్పాం కదండి ఆ మోడల్లో కూడా వేయచ్చు. ఫస్ట్ మెథడ్లో వేద్దాం. ఫస్ట్ మెథడ్లో వేస్తే సార్ ఇక్కడ చూడండి 5 male into 4 equal to 8 female into 3 equal to ఓకేనా. సో 10 boys into 6కి సమానం ఓకేనా. వీళ్ళంతా ఒకే పని చేస్తున్నారు కాబట్టి ముగ్గురు వేసేటువంటి పని సమానం కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. సో ఇక్కడ కామన్గా కొట్టేయడానికి 2 1 వస్తుంది చూడండి, ఇక్కడ 2 2 ఓకే, 2 4 2 5 కట్ చేయొచ్చు ఓకేనా. సో కావాలంటే మళ్ళీ 2 1 కట్ చేయొచ్చు, 2 1 2 2 2 3 కట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది 5 male candidates equal to ఓకేనా 6 female candidates equal to 5 × 15 15 boys ఈక్వల్ అన్నాడు. అయితే మనకి మనకి ఏమడిగాడు వాడు యాక్చువల్గా ఒక బాయ్ ప్లస్ ఒక మేల్ ప్లస్ ఒక ఫీమేల్ చేసేటువంటి వర్క్ అడిగాడు ఓకేనా. సో అడిగాడు కాబట్టి ఇక్కడ చూడండి సార్ మనం దీన్ని ఏం చేయొచ్చు, మొత్తము బాయ్స్లో అన్నా మార్చుకోవచ్చు, లేదా మొత్తము మేల్లోనన్నా మార్చుకోవచ్చు, మొత్తం ఫీమేల్ అన్నా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మొత్తం కూడా నేనేం చేస్తున్నానంటే బాయ్స్లోకి మార్చుకుంటున్నాను. సార్ 5 male equal to 15 boysకి సమానం అవునా కదా, దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు 5 male candidates equal to 15 boysకి సమానం అని రాసుకోవచ్చు. ఒక మేల్ క్యాండిడేట్ ఈక్వల్ టు 3 boysకి సమానం అని రాసుకోవచ్చు ఎందుకంటే 5 1 5 3 ఓకే. సో ఒక మేల్ క్యాండిడేట్ ఈక్వల్ టు 3 boysకి సమానం. సో ఇక్కడ ఏం రాయచ్చు, ఒక బాయ్ అలాగే ఉంచుతున్నాను, ఒక మేల్ క్యాండిడేట్ ఈక్వల్ టు 3 boysకి సమానం ఓకే. ఇప్పుడు ఫీమేల్ని కూడా బాయ్స్లోకి మార్చేద్దాం ఓకే. ఫీమేల్ని కూడా బాయ్స్కి మార్చినట్లయితే 6 females equal to ఓకే 15 boysకి సమానము ఓకేనా. 3 1 కొట్టేయండి, 3 2 3 3 సో 3 2 3 5 ఒక ఫీమేల్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 5/2 మేల్స్కి సమానం అని రాయొచ్చు, సారీ 5/2 బాయ్స్కి సమానం అని రాయొచ్చు ఓకే. 5/2 బాయ్స్కి సమానం అని రాయొచ్చు ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే ఒక ఫీమేల్ ఈక్వల్ టు 5/2 బాయ్స్ సమానం. సో ఈ ఫీమేల్ ప్లేస్లో ఏం రాయొచ్చు మనము 5/2 బాయ్స్ అని రాయొచ్చు ఓకేనా. సో ఇదంతా బాయ్స్ అంతా వరకు కూడా దేనికి సమానం అవుతుంది 10 into 6కి సమానం ఓకేనా, ఎందుకంటే 10 boys 6 daysలో కంప్లీట్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ రాసినట్లయితే మనం కాసాకు 2 తీసుకున్నాం, కాసాకు 2 తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది, సో కాసాకు 2 తీసుకోండి, 2 తీసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 2 boys plus 3 2 6 6 boys plus 5 boys equal to ఏముంటుంది 10 into 6 అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా. సో పైన కలిపినట్లయితే 5 6 11 2 13 13 boys equal to ఇక్కడ 10 into 60 అంటే 6 × 60 ఓకేనా. ఈ కింద ఉన్న 2 ఇక్కడ పోతుంది కాబట్టి 60 into 2 సో boys equal to ఏం రాసుకోవచ్చు 60 into 2 అంటే 120 120/13 సో ఆన్సర్ అనేది 120/13 ఓకేనా. సో ఒక బాయ్ ఒక గర్ల్ అదేవిధంగా ఒక పురుషుడు ఈ ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే 120/13 daysలో కంప్లీట్ చేస్తారు. సో మనం ఫస్ట్ ప్యాటర్న్లో వేసినా కూడా ఇదే ఆన్సర్ రావడం జరిగింది ఓకే. సో నెక్స్ట్ లెక్క చూద్దాం. నలుగురు పురుషులు ఒక పనిని 6 రోజుల్లో కంప్లీట్ చేస్తారు, అదే పనిని 3 స్త్రీలు 10 రోజుల్లో కంప్లీట్ చేస్తారు ఓకేనా. సో అదే పనిని 5 boys మనకు 12 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో అయితే మనకు 3 పురుషులు 5 స్త్రీలు 10 బాయ్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేది ప్రశ్న ఓకేనా. సో ముందుగా చూసినట్లయితే 4 male candidates 6 daysలో కంప్లీట్ చేస్తారు, 3 female candidates 10 daysలో కంప్లీట్ చేస్తారు ఓకేనా. 5 boys మనకు ఓకే 12 daysలో కంప్లీట్ చేస్తారు. అయితే మనకి ఏం అడిగాడు 3 male candidates plus 5 female candidates plus 10 boys ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని అడిగారు. సో ఇది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ సాల్వ్ చేసి 3 1 కొట్టేయచ్చు, 3 1 3 2 ఓకే 3 4 కట్ చేయొచ్చు, కట్ చేస్తే ఏమవుతుంది 4 2 ఓకే. సో 2 1 కూడా మనకు వీలైతే కట్ చేయొచ్చు, 2 1 2 5 ఓకే 2 2 కట్ చేస్తే ఏముంటుంది 4 females equal to ఓకే 5 males equal to 5 females equal to ఓకే ఇక్కడ ఏముంటుంది 5 boys అనే. సో 5 2 10 boys అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా. ఇది సమానంగా రావడం జరిగింది. సో ఇప్పుడు ఏమన్నాడు వాడు మనకు 3 male 5 female 10 boys ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు మనం మొత్తం దీన్ని బాయ్స్లో కన్నా ఫీమేల్స్ కన్నా లేదంటే మేల్స్లో కన్నా మార్చుకోవాలి. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ 5 females equal to 10 boys అని రాసుకోవచ్చు वन फीमेल ఈక్వల్ 10 రాసుకోవచ్చు, టూ బాయ్స్ అని రాసుకోవచ్చు. ఎట్లా అంటే 5 1 5 2 సో దట్ ఈస్ ఈక్వల్ టు రాసినట్లయితే నేను ఇక్కడ 3 మేల్ అలాగే ఉంచుతున్నాను. ఓకే సో 5 ఫీమేల్ బదులు ఏం రాస్తున్నాను 5 ఫీమేల్ కూడా అలాగే రాస్తున్నాను ప్లస్ 10 బాయ్స్ అలాగే ఉంచాను. ఓకే ఇక్కడ మనము ఒక ఫీమేల్ ఈక్వల్ 10 రాయొచ్చు, 2B రాయొచ్చు, 2 బాయ్స్ రాయొచ్చు. సో 3M అలాగే ఉంచుతున్నాను ప్లస్ ఇక్కడ 5 బాయ్స్ రాయొచ్చా ఫీమేల్ ప్లేస్లో రాయొచ్చు ప్లస్ 10 బాయ్స్ అలాగే ఉంచాను. ఇప్పుడు ఫీమేల్ అని కూడా నేను ఈ మేల్ క్యాండిడేట్స్ని కూడా బాయ్స్లోకి మార్చడం జరుగుతుంది. మార్చినట్లయితే మనకి ఏమొస్తుంది 4 మేల్ క్యాండిడేట్స్ ఈక్వల్ టు 10 బాయ్స్కి సమానము. ఒక మేల్ క్యాండిడేట్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 10/4 అంటే 2 జా 2 5 జా సో 5/2 బాయ్స్కి సమానం. ఓకేనా 5/2 బాయ్స్కి సమానం రావడం జరుగుతుంది. 5/2 బాయ్స్కి సమానంగా వచ్చినట్లయితే ఇక్కడ ఏం రాయొచ్చు మనము సో 3 ఇంటూ మేల్ ప్లేస్లో ఏం రాయొచ్చు 5/2 B అని రాయొచ్చు. ఓకేనా సో ప్లస్ 5 2 జా 10 బాయ్స్ ఇక్కడ ఉంది ప్లస్ ఇక్కడ 10 బాయ్స్ అలాగే ఉంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ 15/2 బాయ్స్ ప్లస్ 10 బాయ్స్ అంటే 20 బాయ్స్ అవడం జరుగుతుంది. 20 బాయ్స్ ఇక్కడ కాసాకు 2 రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు బాయ్స్ ఎంత కంప్లీట్ చేస్తారు బాయ్స్ అనేవాళ్ళు సో 5 బాయ్స్ 12 డేస్లో కంప్లీట్ చేస్తారు మొత్తం వర్క్ అనేది. సో ఇది ఈక్వల్ టు 5 into 12 రాసుకుంటాం. ఇక్కడ 15 బాయ్స్ 2 కాసాలు తీసినట్లయితే ప్లస్ 40 బాయ్స్ ఈక్వల్ టు 5 12 into 5 అలాగే రాశాను. ఓకేనా రాసిన తర్వాత ఇక్కడ మనకి ఏం మిగిలింది ఇప్పుడు సో ఈ 2 ఇటు సైడ్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ 15 + 40 అంటే ఎంత వస్తుంది 55. 55 బాయ్స్ ఈక్వల్ టు 12 × 5 = 60 ప్లస్ 60 ఇంటూ ఈ 2 అనేది అటు సైడ్ వచ్చింది. ఓకేనా సో 120. నెక్స్ట్ 55 బాయ్స్ ఈక్వల్ టు 120 అనేది రావడం జరుగుతుంది. బాయ్స్ ఈక్వల్ టు 120/55 అనేది మనకు రావడం జరిగింది. ఓకేనా 120/55 అనేది రావడం జరిగింది. ఓకే సో మొత్తంగా వీళ్ళు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే 120/55లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు దీన్ని రాసుకోవచ్చు కూడా. సో 12 into 10/55 అని రాసుకుంటే ఏం రాయొచ్చు 2 5 జా. ఓకే మళ్ళీ దీని ఏం రాయొచ్చు 2 11 జా రాసుకోవచ్చు అంటే 12 × 60. సో దట్ ఈస్ ఈక్వల్ టు 60/11 అని కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం ఉంటే. ఓకేనా సో ఇంకా మార్చుకోవాలంటే కూడా మార్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్ 120/55 డేస్లో వీళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ బట్టి మనము ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 3 పురుషులు లేదా 4 స్త్రీలు అన్నాడు సార్. 3 పురుషులు లేదా 4 స్త్రీలు ఒక వర్క్ కంప్లీట్ చేస్తారు ఎన్ని రోజుల్లో 22 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ ఏమన్నాడు 3 పురుషులు లేదా 4 మహిళలు అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు ఈక్వల్గా వర్క్ చేసినట్లు. ఓకేనా ఈక్వల్గా వర్క్ చేసినట్లు దట్ ఈస్ ఈక్వల్ టు ఒక మేల్ ఈక్వల్ ఏం రాయొచ్చు 4/3 ఫీమేల్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమడిగాడు 2 పురుషులు ప్లస్ 1 స్త్రీ ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారని అడిగాడు. సో ఇక్కడ మేల్ ప్లేస్లో ఏం రాయొచ్చు 4/3 ఫీమేల్ అని రాయొచ్చు ప్లస్ 1 ఫీమేల్ అనేది అదే విధంగా ఉంటుంది. సో 4 × 8 8 females/3 ప్లస్ F అనేది అదే విధంగా ఉంటుంది. ఇక్కడ రాసినట్లయితే కాసాకు 3 వస్తే ఏమొస్తుంది 8F + 3F మనం ఏం రాసుకోవచ్చు 22 ఇంటూ ఫీమేల్స్ ఎంత ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు 4 డేస్లో కంప్లీట్ చేస్తారు 22 × 4 అని రాసుకోవచ్చు. రాసుకుంటే మనకి ఏమొస్తుంది 8 + 3 అంటే ఎంత అవుతుంది 11. ఓకేనా 11 ఫీమేల్స్ ఈక్వల్ టు 22 × 4 ఇంటూ ఈ 3 అటు సైడ్ పోతే ఇంటూ 3 అనేది అవ్వడం జరుగుతుంది. 11 × 11 = 11. ఓకేనా F ఈక్వల్ టు ఏమొస్తుంది 4 × 8 = 8 8 × 3 = 24 24 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఓకేనా 24 డేస్లో ఇక్కడ మనకు 1 మేల్ 2 మేల్స్ ప్లస్ 1 ఫీమేల్ అనేది 24 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా సో ఇది ఒక ప్యాటర్న్. R ఉన్నప్పుడు సో ఇక్కడ 3 పురుషులకు 4 స్త్రీలు సమానం అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే నెక్స్ట్ ఇంకో లెక్క చూద్దాం. 4 పురుషులు లేదా 5 స్త్రీలు ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు అయినా 3 స్త్రీలు 2 పురుషులు ఎన్ని రోజుల్లో చేశారనేది ప్రశ్న. సరే ఇక్కడ ఏమన్నాడు మేల్ క్యాండిడేట్స్ 5 ఫీమేల్ క్యాండిడేట్స్ సమానం అని అన్నాడు. ఓకేనా సో ఎందుకంటే ఇద్దరు సమానంగా వర్క్ చేయడం జరుగుతుంది 30 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే వాడు ఏమడిగాడు 3 ఫీమేల్ క్యాండిడేట్స్ ప్లస్ 2 మేల్ క్యాండిడేట్స్ ఎన్ని రోజుల్లో చేస్తారని అడిగాడు. ఇక్కడ చూసినట్లయితే మనం ఏం రాసుకోవచ్చు 1 మేల్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 5/4 ఫీమేల్ అని రాయొచ్చు. సో 3F అలాగే ఉంచుతున్నాను ప్లస్ 2 ఇంటూ 5/4 f అని రాస్తున్నాను. సో ఇక్కడ ఫీమేల్స్ గురించి చూస్తున్నాం కాబట్టి ఫీమేల్స్ ఎంత 5 into 30 days లో వీళ్ళు కంప్లీట్ చేస్తారు. 5 into 30 days లో వీళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే సో చూసినట్లయితే నెక్స్ట్ 2 1s 2 2s కట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏముంటుంది 3 females equal to ఏం రాసుకోవచ్చు 5/2 female equal to 5 into 30 అంటే అలాగే వచ్చినాను 5 into 30. సో ఇక్కడ కాసాకు 2 చేసినట్లయితే 6f + 5f = 5 into 30 into 2 అని రాసుకోవచ్చు. ఓకేనా ఈ 2 అనేది అటు సైడ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది 6 + 5 అంటే 11f. 11f = 5 into 30 into 2 f = ఏం రాసుకోవచ్చు 5 2 10. ఓకేనా 10 into 30 అంటే 300 300/11 days లో వీళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా సో మొత్తం ఒక 3 స్త్రీలు 2 పురుషులు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది 300/11 days లో వీళ్ళు వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ సో 5 పురుషులు 3 స్త్రీలు 10 రోజుల్లో చేసే పని 4 స్త్రీలు 6 పురుషులు 8 రోజుల్లోనే చేయగలరు. అయినా ఒక పురుషుడు ఒక స్త్రీ 8 రోజులు వేస్తారు. సార్ ఇక్కడ 5 male candidates + 3 female candidates వీళ్ళు 10 days లో కంప్లీట్ చేశారు. అదే వర్క్ వీళ్ళు ఏం చేస్తున్నారు 4 female candidates + 6 male candidates 8 days లో కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఒక మేలు ఓకే ఒక ఫీమేల్ ఎన్ని రోజులు చేస్తారని అడిగాడు. సో ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనం సింపుల్గా క్యాల్కులేట్ చేయడమే. సో సింపుల్గా క్యాల్కులేట్ చేస్తే 2 2 5s 2 4s కంప్లీట్ అవుతుంది. సో 5 5s 25 male + 5 3s అంటే 15 female equal to 4 4 16 male + 6 4 24 male. సో ఇక్కడ మేల్స్ అన్ని ఒక సైడ్ ఫీమేల్స్ అన్ని ఒక సైడ్ తీసుకురండి. సో తీసుకొస్తే ఏమవుతుంది 25 male - 24 male = 16 female - 15 female అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఏమొస్తుంది 1 male = 1 female రావడం జరుగుతుంది. సో 1 male = 1 female రావడం జరుగుతుంది. సో వీళ్ళు చేసేటువంటి వర్క్ ఎన్ని రోజులు చేస్తారో 1:1 నిష్పత్తిలో పూర్తి చేయడం జరుగుతుంది అనమాట. ఓకే 1:1 నిష్పత్తిలో వీళ్ళు పూర్తి చేయడం జరుగుతుంది. సో ఇది ఈజియెస్ట్ ప్రశ్న. సో నిష్పత్తి ఎంత అని అడుగుతారు. సో ఒక పురుషుడు ఒక స్త్రీ చేసేటువంటి రోజుల నిష్పత్తి ఎంత అని అడుగుతారు. సో ఎంత అంటే 1:1 నిష్పత్తిలో వీళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే సో ఫ్రెండ్స్ ఇది వీడియోలో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you very much friends for watching this video. Have a nice day. Bye bye.